విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా దేవ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ తొలిది నాన్న మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి సిద్ధపడి ఉండగా, జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించినట్లు మీ ఆత్మ సహాయమును, మీ సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించమని, సమస్త విధములైన కృపతో మమ్మల్ందరినీ నింపమని ప్రార్థయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీరు ఒక విషయాన్ని గమనించారు, క్రైస్తవ్యం అనేది హద్దులు లేనిది, ఎల్లలు లేనిది. క్రైస్తవ్యం అనేది జ్ఞానయుక్తమైనది. క్రైస్తవ్యం అనేది మనిషిని మేల్కొలిపేది, మనిషికి మేలు చేసేది. ప్రాచీన కాలం నుండి కూడా రాబోయే క్రైస్తవ్యాన్ని గూర్చి, క్రైస్తవ్యం ద్వారా ఈ ప్రపంచం పొందుకోబోయే మేలులను గూర్చి దేవుడు తెలియజేస్తూనే వచ్చాడు. ఈరోజు క్రైస్తవ్యాన్ని గూర్చి పరిచయం చేస్తుంటే ఆ పరిచయ కార్యక్రమాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు మీరు క్రైస్తవ్యాన్ని మాకు పరిచయం చేయాలి అని? అంటే ప్రాచీన కాలపు నమ్మకాలే మావి, మా ప్రాచీన కాలపు నమ్మకాలను మేము గౌరవిస్తున్నాం. ఆ ప్రాచీన కాలపు నమ్మకాల్ని వమ్ము చేసే విధంగా ఏదున్నా కానీ దాన్ని మేము స్వీకరించలేము అన్నట్టుగా చాలామంది భ్రమిస్తున్నారు, బాధకు గురవుతున్నారు. కానీ ఒక వాస్తవాన్ని మీరు గమనించండి ప్రియులారా, భూమి మీద మానవ జాతి ఆవిర్భవించిన నాట నుండి నేటి వరకు ఎన్నో మూఢనమ్మకాలు మనతో పాటు పుట్టాయి, మనతో పాటు పెరిగాయి, మన మెదడులో తిష్ట వేసుకుని కూర్చున్నాయి. అలాంటి ఎన్నో మూఢనమ్మకాల్ని మనం విడిచిపెట్టి వాటి విషయంలో రియలైజ్ అయ్యాం. మానవుడు నిరంతర అన్వేషి, నిత్య విద్యార్థి. మానవ జీవితంలో నిత్యం నేర్చుకునేవే తప్ప ఈ రోజుతో అయిపోయింది, ఇంకా నాకు తెలియవలసింది ఏమీ లేదు అనడానికి ఏమీ లేదు. ఇంకా మనం తెలుసుకోవాల్సింది సమాజంలో చాలా ఉంది. సో మనం పుట్టినప్పటి నుండి, లేదా మన తాత ముత్తాతలు పుట్టినప్పటి నుండి ఎన్నో అబద్ధాలు ఈ సమాజంలో ఉండేవి. ఆ అబద్ధాల విషయంలో మనందరం రియలైజ్ అయ్యాం, అవన్నీ అబద్ధాలు అని నిర్ధారించుకున్నాం. ఇక వాటిని దూరం పెడుతూ వచ్చాం, సత్యం తెలుసుకుంటూ వచ్చాం. ఇలా ఎన్నో, ఒకటి రెండు కాదు, ఎన్నో మూఢనమ్మకాలు, అవన్నీ అబద్ధాలు అయిపోయాయి. అంతెందుకండి? మనిషి కోతి నుండి పుట్టాడు అనే ఒక అబద్ధాన్ని శాస్త్రం నమ్మింది కదా, శాస్త్రమే నమ్మింది. మనిషి దేని నుంచి పుట్టాడనే అబద్ధాన్ని నమ్మింది శాస్త్రం, కోతి నుండి పుట్టాడనే అబద్ధాన్ని నమ్మింది. చిన్నతనంలో మన స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో మన గురువులు, మన ఉపాధ్యాయులు, మన మాస్టర్స్ మనకేం బోధించారు? మీరు కోతి నుండి పుట్టారు అనే బోధించారు. మనం కూడా అది నమ్మేవా లేదా చెప్పండి? నమ్మాం కదా. చిన్నప్పుడు మనం చదువుతూ నేను కోతి నుండి పుట్టాను అని నమ్మడం మాత్రమే కాదు, మనకు తెలిసిన వాళ్ళతో మనకు తెలియని విషయాన్ని తెలిసినట్టుగా చెప్పడం మొదలుపెట్టాం. ఇది శాస్త్రం చెప్పింది. కోతి కాలక్రమంలో, ఆ పరిణామ క్రమంలో మెల్లిమెల్లిగా తోక కుచించుకుపోవడం, మూతి వంకర తగ్గిపోవడం, ముఖం కోతి ముఖం కాస్త నీ ముఖంలా నా ముఖంలా మారింది అని చెప్పుకునే స్థాయికి మనం వచ్చాం. అలా వచ్చి ఆ వెంట్రుకలన్నీ రాలిపోయి ఒక అందమైన ఫెయిర్ అండ్ లవ్లీ శరీరం వచ్చింది. అంటే కోతి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుందని కూడా చెప్తాం మనం, ఇంకా మా మహా అయితే అబద్ధాలు చెప్పడానికి ఏముందలండి, ఎలాగైనా చెప్పొచ్చు కదా. కోతికి ఫెయిర్ అండ్ లవ్లీ దొరికింది, అది రాసుకుంది, అప్పుడు మనిషి అయింది.
లేకపోతే కోతికి వీట్ క్రీమ్ దొరికింది, వీట్. సో అది రాసుకుంది, అక్కడ నుంచి మనిషి అయింది, ఆడకోత అయింది, మక్కోత అయింది అని చెప్పి కట్టుకథలు చెప్పడం పెద్ద కష్టమేం కాదు. ఇలా ఈ ప్రపంచం కట్టుకథలు నమ్ముతున్నప్పుడు, కట్టుకథలు నమ్ముతున్నప్పుడు బైబిల్ వచ్చి ఏం చెప్పిందంటే, మానవుడు కోతి నుండి రాలేదు, కోతి మానవుడి కంటే ముందే సృష్టింపబడింది. ఈ ప్రకృతిలో కోతి మానవుడి కంటే ముందే సృష్టింపబడింది. కోతి నిర్మాణ క్రమం పూర్తయిపోయిన తర్వాత మానవ నిర్మాణ క్రమాన్ని దేవుడే ప్రారంభించాడు. నేల నుండి మంటిని తీసి ఒక ఆకారాన్ని దేవుడు తీర్చిదిద్ది, మట్టి అంటే మీరు కుండలకు వాడే బురద మట్టి అని కాదు, ఎందుకంటే మట్టిలో మనకు తెలిసిన మట్టిలోనే చాలా రకాలు ఉన్నాయి, నల్ల మట్టి, తెల్ల మట్టి, ఎర్ర మట్టి, బంక మట్టి, ఇలా ఎన్నో మట్టిల గురించి మనకు తెలుసు. అలాంటిది దేవుడు కూడా ఈ నేల మంటి నుండి నరుని నిర్మించి అంటే ఏ పదార్థాన్ని వాడాడో మనకు తెలియదు, ఎందుకంటే ఈ ప్రకృతి అనేది వింతలతో కూడుకున్నది. ఈ విశ్వమంతా వింతలమయమే. ఎన్ని వింతలు ఉన్నాయంటే ఎప్పటికీ మనకు తెలియనన్ని వింతలు ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఆ వింతలన్నీ తెలుసుకోవడానికి మన జీవితం సరిపోకపోవచ్చు, అన్ని వింతలు ఈ ప్రకృతి నిండా ఉన్నాయి. అలాంటి ఈ వింతల లోకంలో దేవుడు కోతి నుంచి మెటీరియల్ తీసుకోవాల్సినంత కర్మ ఆయనకి పట్ల. కోతి నుంచి మానవుడు వస్తే కోతి ఎలా వచ్చింది, కోతి నుంచి మానవుడు వస్తే కోతి ఎలా వచ్చింది, ఆ కోతి డిజైనింగ్ ఎలా వచ్చింది, లేదండి పరిణామ క్రమంలో అలా మారుతూ వచ్చిందంటే మరి ఇంకా చాలా జీవులు ఇంకా భూమి మీద ఉన్నాయి కదా. సింహం ఉంది, ప్రాచీన కాలం నుండి నేటి వరకు సింహం అలాగే ఉంది, ఎందుకంటే పూర్వీకులు రాసినటువంటి చరిత్ర పుస్తకాలు చదువుతుంటే ఆ చరిత్ర పుస్తకాల్లో సింహాన్ని వర్ణించారు. ఎలా ఉంటుంది సింహం, అది బొబ్బలు పెడుతుంది, గర్జిస్తుంది, కొదమ సింహం. వేల సంవత్సరాల క్రిందట వ్రాయబడింది ఏదైతే ఉందో నేటికి సింహం అలాగే ఉంది కదా. మనం చదువుకుంటున్న బైబిల్ చరిత్రలో దావీదు సింహాన్ని చంపేశాడు. దావీదు సింహాన్ని చంపేసినట్టుకి ఎంతకాలం అవుతుంది, దాదాపుగా ఎంతకాలం అవుతుంది, 3000 ఇయర్స్ అవుతుంది. హిస్టారికల్గా ఆలోచిస్తే దావీదు గారు సింహాన్ని చంపేసి 3000 ఇయర్స్ అవుతుంటే ఆనాటికి ఈనాటికి పరిణామ క్రమంలో సింహంలో ఏమైనా మార్పులు సంభవించా, తోక కుచించుకుపోవడం కానీ, ఈ జూలు లేకుండా పోవడం కానీ, మాంసం తినడం మానేయడం కానీ, లేకపోతే 4 కాళ్ళతో నడిచేది పైకి లేచి 2 కాళ్ళతో నడుస్తూ 2 కాళ్ళతో పనిచేసుకోవడం కానీ, ఇలాంటి మార్పులు ఏమైనా సింహంలో సంభవించాయా, ఏం లేవు. పోనీ శారీరకంగా మార్పులు ఏమి లేవు కానీ మానసికంగా మార్పులు వచ్చాయంటే దానికి ఏమైనా మనసు ఉందా, డెవలప్మెంట్ జరిగిందండి, నాగరికతలోనికి ప్రవేశించింది, అనాగరిక జీవనం నుంచి నాగరిక జీవనంలోనికి వచ్చింది. పచ్చి మాంసం తినట్లేదట, దానికి 65 కావాలట, చికెన్ 65 మటన్ 95 అన్నట్టు, వాటికి కూడా కారం మసాలా బాగా దట్టించి లేదా ఉడికించి కాల్చి అలా తినాలనుకుంటుందట సింహం. ఎన్నేళ్ల తర్వాత, 3000 ఏళ్ల తర్వాత నో. అప్పుడు ఏ పచ్చి మాంసం తిందామని గొర్రెనెత్తుకుపోయిందో దావీదు చేతిలో చచ్చిన సింహం, పచ్చి మాంసం తినడానికి గొర్రెనెత్తుకుపోయిందో, నేటికి ఆ సింహం అలానే ఉందా లేదా, ఇప్పుడు కూడా ఇప్పటికీ అది పచ్చి మాంసమే తింటుంది. అంటే ఒకవేళ పరిణామక్రమమే అంటే కనుక ఈ వేల సంవత్సరాలలో, దాదాపుగా 3000 సంవత్సరాలలో నాగరికంగా కానీ సామాజికంగా కానీ లేదా మానసికంగా కానీ ఒక సింహంలో ఏంటి, ప్రకృతిలోని ఏ జంతువులోనూ ఏ పశువులోనూ కూడా ఎలాంటి మార్పులు రాలేదు. వచ్చాయా, రాలేదు. కుక్క ఆనాడు ఎలా ఉందో ఈనాడు అలాగే ఉంది, గాడిద ఆనాడు ఎలా ఉందో ఈనాడు అలాగే ఉంది, పులి సింహం నక్క కాకి పావురం ఇలా ఏవైతే పక్షులు లేదా పశువులు, ఎద్దు మేక గొర్రె ఇలాంటి పశువులు పూర్వం ఎలా అయితే ఉన్నాయో నేటికి అలానే ఉన్నాయిగా, వాటిలో ఏమైనా మార్పులు వచ్చాయా, రాలా. అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. పరిణామక్రమం అనేది వాటి విషయంలో ఎందుకు జరగట్లేదు మరి,
అవెందుకు మారలేవు? అవెందుకు మానసిక పరిపక్వత చెందట్లేదు? వాటికి ఎందుకు జ్ఞానం లేకుండా పోయింది? అంతే కదా, మనం మారిపోతున్నాం. మన డ్రెస్ మారి, మన డ్రెస్ సెన్స్ మారిపోయింది, మన డ్రెస్ కోడ్స్ మారిపోయాయి, మన వస్త్రాల విధానం మారిపోయింది, మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి, టోటల్గా మన జీవన విధానమే మారిపోయింది, మన జీవన శైలి మారిపోయింది, మన భాష మారిపోయింది. మన భాష పూర్వం కంటే ఇప్పటికీ కొంచెం అప్డేట్ అవుతున్నారు చూడండి. ఇప్పుడు చదువుకునే అమ్మాయిలు చదువుకునే అబ్బాయిలు మాట్లాడే తెలంగాణ యాస ఒకలా ఉంటుంది, అదే మీ తాత ముత్తాతలు మాట్లాడే తెలంగాణ యాస మరోలా ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు, అది ఒక రకమైన గ్రాంధికం. అదే మీరు మాట్లాడేది కొంచెం ట్రెండీగా ఉంటుంది, ఎందుకంటే మీరు చదువుకుంటున్నారు కాబట్టి ఆ యాస మీకు రాకపోవచ్చు. ఆ పూర్వకాలపు లాంగ్వేజ్లో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు మీరు చేస్తారు, అంటే మీ భాషను మార్చుకుంటున్నారు, మీ వస్త్ర విధానాన్ని మార్చుకుంటున్నారు. ఇదివరకు ఈ వస్త్రాలు ఉండేవా? లేవు కదా, వేరే ట్రెండ్ మారింది. సో వస్త్రాలు మారుతున్నాయి, ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఇదివరకు తిన్నట్టుగా ఇప్పుడు ఎవరు తినట్లేదు కదా, రకరకాల వెరైటీస్ తింటున్నారు ఆహారంలో. కానీ మీరు గమనించరలేదో, పశువు వేల సంవత్సరాల క్రిందట తిన్న అదే గడ్డి ఇప్పటికే తింటుంది, కనీసం ఉప్పు వెయ్యను కూడా అనట్లా. కొంచెం తక్కువైతే తట్టుకోలేదు ఉప్పు కారం, కానీ దానికి ఉప్పు లేదు, కారం లేదు, ఉడకబెట్టుకునేది లేదు. చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని దాన్ని ఎలా వండితే బాగుంటుంది అన్నట్టు మీ ఇంటి వంట వాళ్ళింటి వంట ప్రోగ్రామ్స్ చూసి అందులో ఏమేయాలి, ఏం తినాలి, ఏం కలపాలి, ఇవేవి పశువులకు లేవు. ఎప్పటికీ అదే విధంగా గడ్డే తింటున్నాయి చూడండి వెళ్ళి. కానీ మానవుడు ఆ గడ్డిని ఎలా చట్నీ చేయాలో తెలుసుకున్నాడు, ఆ చట్నీలో ఏం కలపాలో తెలుసుకున్నాడు, దానికి ప్రిజర్వేటివ్స్ కలిపి నిల్వలు ఎలా చేయాలో తెలుసుకున్నాడు. నిల్వలు ఒక వేసవిలో వచ్చే మామిడి పండుని లేదా మామిడి కాయని పచ్చడి పట్టేసి ఆవకాయ ఏదో కాయ ఆ పచ్చళ్ళు నిల్వ చేసే పద్ధతి తెలుసుకున్నాడు. ఒక్క సంవత్సరంలో వచ్చే పండుని సంవత్సరం అంతా తింటున్నాడు. సంవత్సరంలో ఒక్కసారి వచ్చేదాన్ని పచ్చడి పట్టేసి సంవత్సరం అంతా వేడివేడి అన్నంలో వేసుకుని మరీ లాగించేస్తాడు కారం కారంగా. సో ఇంత తెలివి ఒక పక్షికుందా? అవి ఎప్పటికదే గింజలు తింటుంది. అవి ఎక్కడ రెట్లేస్తుంది అంటే మనకులాగైనా బాత్రూములు కట్టుకున్నాయా? అవేం లేవు, వాష్రూమ్స్ ఉన్నాయా వాటికి? అవేమి లేవు, ఎప్పటికీ ఆ ప్రకృతులు అలా ప్రశాంతం కానిచ్చేస్తాయి. సో కానీ మనిషి అలా కాదే. ఆరు బయట మల విసర్జన నేరం, సిగ్గులేదా మీకు అని ప్రభుత్వమే దగ్గరుండి వీడియోలు చేసి మరీ అవమానపరుస్తుంది. సిగ్గుందా మీకు? ఆరు బయట మల విసర్జన చేస్తున్నారు, బాత్రూమ్స్ కట్టించుకోండి, మరుగుదొడ్లు కట్టించుకోండి, శుభ్రంగా బతకండి, కలరా వ్యాపించేస్తుంది, రోగాల బారిన పడకుండా శుభ్రంగా ఉండండి. ఈ టెక్నాలజీ ఏ పక్షికైనా ఉందా? ఎప్పటికీ అలా పోతూ పోతూ మన నెత్తి మీద వేసిపోతుంది, రోడ్డు మీద ఉంటే కనుక చూసుకోపోతే. దానికి అలా ఉండదు, అరే ఈ నెత్తి మీద మనం మోషన్కి వెళ్ళకూడదు, ఈ నెత్తి మీద మనం మల విసర్జన చేయకూడదు, ఇది సంస్కారం కాదు. కాకి వైపు చూసి నీకు అది సంస్కారం ఉందా అంటే కుదరదు. ఇంకా నీకే ఉండాలి ఆ సంస్కారం ఏదైనా ఉంటే. కేసు వేస్తా నీ మీద సుప్రీంకోర్టులో, పోతూ పోతూ నేనే దొరికానా నీకు, నానెత్తి మీద వేసిపోయావు అని రోడ్డు మీద వెళ్ళిపోతుంటే బరిలు ఆ తోకని పెయింట్ డబ్బాలు ముంచినట్టు ఎక్కడ ముంచుకొని వస్తాయి, అవి గిర్ర 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 తిప్పుతూ ఉంటాయి అటు ఇటు. సో మీరు కానీ అటు నుంచి వెళ్ళారనుకోండి వైట్ షర్ట్ వేసుకుని లెనిన్ కాటన్ అని చెప్పి, ఇది లెనిన్ కాటనో లేకపోతే మురిగ్గొట్టో దానికి ఏం తెలియదు అసలు. దాని తోక తిప్పుకోవడం దానికి అలవాటు, ఈగలు తోలుకుంటూ ఉంటుంది. సో నువ్వు పక్క నుంచి వెళ్తే నీకు పెయింట్ వేసేస్తుంది. అరే వచ్చినోడు నా ఓనరు, లేకపోతే వచ్చినోడు ఎమ్మెల్యే, పక్కన పోయేవాడు ఎంపీ అని దానికి ఏం తెలీదు. నువ్వు ఎంపీవా, ఎమ్మెల్యేవా, వార్డు మెంబర్వా, లేకపోతే ప్రధానమంత్రివా, దాని అవన్నీ దాని తోక అనవసరం. అది ఆల్రెడీ పెయింట్ రెడీగా పెట్టుకుని కూర్చుంది. సో నువ్వు వస్తే నీకు పెయింట్ వేస్తుంది అంతే. ఇవన్నీ పరిశీలన చేస్తుంటే యువరానర్ మనకేమర్థం అవుతుంది? యువరానర్ పరిణామక్రమం అనేది అబద్ధం. దేవుడు ఈ సృష్టిలో వేటినైతే చేశాడో అవన్నీ నేటికి అలానే ఉన్నాయి.
అవన్నీ అలాగే ఉన్నాయి. అందుకే యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. చదువుదాం ఒకసారి ఆ మాట. యోబు గ్రంథం 35:11 ఏమనుంది అక్కడ? భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి ఆయన నేర్పించాడు. ఆయన నేర్పించకపోతే మనకేమీ రాదు. ఆయన నేర్పించాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే క్రైస్తవ్యాన్ని నేర్పించొద్దు, క్రైస్తవ్యాన్ని నేర్పించొద్దు అంటున్నారు. సత్యాన్ని నేర్పిస్తే తప్పేంటి అని నాలాంటి వాళ్ళు అంటున్నారు. ఒకవేళ నేర్పించొద్దు అంటే నువ్వు ఏమీ నేర్చుకోకూడదు. మరి ఎందుకు గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఉండట్లేదు? నువ్వు ఎన్నో విషయాలు ఎందుకు నేర్చుకుంటున్నావు? విదేశీ విద్యను అభ్యసిస్తున్నావు, విదేశీ టెక్నాలజీని అభ్యసిస్తున్నావు, విదేశీ జ్ఞానాన్ని అభ్యసిస్తున్నావు, కానీ కొత్త సత్యము, కొత్తదైన సంగతి, నీకు ఇన్నాళ్ళు తెలియని సంగతి నీకు తెలిసేసరికి మాత్రం నాకు వద్దు, నేను ఇలాగే ఉంటాను అంటున్నావు. తప్పు కదా అది. మానవుడు నిత్యము సత్యాన్ని అన్వేషించేవాడుగా ఉండాలి. సత్యము దొరికేంత వరకు నిత్యాన్వేషిగానే ఉండాలి, సత్యాన్వేషిగా ఉండాలి. సత్యము లభించిన తర్వాత అతడు సంతృప్తిలోనికి వెళ్ళాలి. మానవ జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ఎన్నో విషయాలు అప్డేట్ అవుతూ ఉన్నప్పుడు, అవతల వాడు నేర్పించే ప్రతిదాన్ని నేర్చుకుంటున్నప్పుడు, కొంతమంది మనల్ని ఒక మోస పద్ధతిలో అనాగరిక జీవనానికి అలవాటు చేయాలని, ఆ అనాగరిక జీవనంలోనే ఉండిపోవాలని కొంతమంది సత్యాన్ని విననివ్వకుండా చెవులు మూసేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. కానీ ప్రియులారా, మీరు గమనించండి, భూజంతువులకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఏది కూడా. మీకు ఒక విషయం చెప్తాను. మనం పుట్టిన తర్వాత నడక నేర్పిస్తారు మనకి, ఎలా నడవాలో, ఎలా పాకాలో నేర్పిస్తారు, తర్వాత ఎలా తినాలో నేర్పిస్తారు, ఏ చేత్తో తినాలో నేర్పిస్తారు, ఆ తర్వాత ఏది తినాలో కూడా నేర్పిస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు చాలామంది పిల్లలు మట్టి తింటూ ఉంటారు, మీరు గమనించారు, అలా గోడల దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఆ గోడల్ని ఒలుచుకుంటారు, మట్టి గోడల్ని, ఆ మట్టి గోడలను ఒలుచుకుని గోడలతో మెల్లిగా వాటిని రక్కేసి ఆ పొడి పొడి పొడిగా గోడ కిందకు వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుంటారు. వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఏదైనా తినేస్తారు, ఏది దొరికితే నోట్లో పెట్టేసుకుంటారు, ఏది దొరికితే అది. మొన్న ఒక తండ్రి ఫోన్ ఛార్జింగ్లో పెట్టేసి, మనకు కావాల్సింది ఫోనే కదా, హడావిడి హడావిడిగా 100% ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జర్ తీసేసి దాన్ని అలాగే వదిలేసి వీడి పనిలో వీడి పడ్డాడు. ఆ పిల్లాడు పాక్కుంటూ వచ్చి ఆ ఛార్జర్ పిన్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. స్విచ్ వేసి ఉంది ఆల్రెడీ. ఈ పనికిమాలిన తండ్రికి స్విచ్ కట్టాలన్న ఆలోచన కూడా రాలా. ఇంట్లో పసిబెట్లు ఉంటారు, పట్టించుకోకుండా మీ ఫోన్ మీరు పెట్టేసుకుని మీరు వెళ్ళిపోతే ఇంకా పిల్లలు చచ్చిపోవాల్సిందేనా? చచ్చిపోయాడు పిల్లాడు, ఏం చేస్తారు ఇప్పుడు? నోట్లో పెట్టేసుకుంటే మామూలు కొట్టదు, చాలా పవర్ అది. పిల్లలు చచ్చిపోతారండి. వాళ్ళ సామర్థ్యం ఎంత అండి? తట్టుకోగలిగే శక్తి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? తల్లిదండ్రులే చూసుకోవాలి దగ్గరుండి పిల్లల్ని. సో వీడు ఎన్ని సంవత్సరాలు ఏడిస్తే మళ్ళీ బిడ్డ తిరిగి వస్తాడు? రాడు కదా. సో పిల్లలకి నేర్పించాలి ఇవన్నీ. ఏది నోట్లో పెట్టుకోవాలి, ఏది నోట్లో పెట్టుకోకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఆ తర్వాత ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు. ఏ పక్షికైనా ఇలాంటి పాఠాలు ఉన్నాయా? ఏ పశువుకైనా ఇలాంటి పాఠాలు ఉన్నాయా? లేవు. వాటి కేవలం తినటం, తెచ్చుకోవటం, అంతవరకే. వాటి మెదడుకి అంతకు మించి జ్ఞానం లేదు, ఇవ్వలేదు దేవుడు, అవసరం లేదు. ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఉద్యోగం ఎలా చేయాలి, కంప్యూటర్ ఎలా టైప్ చేయాలి, ఫోన్ ఎలా యూజ్ చేయాలి, కారు ఎలా నడపాలి, బైక్ ఎలా నడపాలి, ఇవేవి వాటికి ఉండవు. హాస్పిటల్ ఎక్కడ కట్టాలి, హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి, వైద్యం ఎలా చేయాలి, మందులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా మింగాలి, వాటిని ఎలా అమ్మాలి, వాటి ద్వారా డబ్బు ఎలా సంపాదించాలి, ఇవన్నీ వాటికి తెలుసా? వస్తువుని ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా వాడాలి, దాని మాన్యువల్ కార్డ్ ఏంటి, ఇవన్నీ వాటికి అవసరమా? భూమిని ఎలా దున్నాలి, దాన్ని ఎలా పండించాలి, ఏ విధమైన ఎరువులు వాడాలి, ఏ విధంగా దాన్ని గ్రోత్ వచ్చేలా చూడాలి, ఏ విధంగా పంట దిగుబడి వచ్చేలా చూడాలి, దాన్ని ఏ విధంగా అమ్మాలి, దాన్ని ఏ విధంగా వండాలి, అందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఆ వెరైటీస్ అన్నీ ఎలా వండుకోవాలి, దేంట్లో ఏది యాడ్ చేయాలి, ఇవన్నీ వాటికి అవసరమా?
అవసరం లేదు. ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని ఆలోచిస్తుంటేనే మనకు అర్థం కావాలి, మనిషి వెనక దేవుడు ఉన్నాడు కాబట్టి మనిషి ఉన్నాడు అని, మనిషి వెనక దేవుడు లేకపోతే మనిషి లేడు అని. వీటన్నిటినీ దేవుడు తన పిల్లలుగా కానీ తన స్వరూపంలో చేశానని కానీ తన పోలికలో చేశానని కానీ చెప్పలేదు. కానీ ఈ సమాజంలో ఎన్ని అబద్ధాలు మనం నమ్మేశాను తెలుసా? ఒకప్పుడు నేను కుక్కనే. అందుకే జాతకాలు చూపించుకుంటున్నప్పుడు ఎప్పటికి కూడా మనం మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్ళి జాతకాలు చూస్తారట. జాతకాలు చూస్తే ముఖ్యంగా నాకు తెలుసు, నేను చిన్నతనం నుంచి చాలా పెళ్ళిళ్ళు మా బంధువుల్లో కానీ మా స్నేహితుల్లో కానీ జరుగుతున్నప్పుడు చూస్తుంటే వాళ్ళు అడిగేవారు, అమ్మాయి ఏమైంది అబ్బాయి ఏమయ్యాడు అని అడిగేవారు. ఈ జాతకాలు చూసే వాళ్ళు చెప్తారట, అమ్మాయి ఏమో పాము అయింది అబ్బాయి ఏమో ముంగిసయ్యాడు, అయితే చెయ్యొద్దు పెళ్ళి. ఎందుకంటే అంటే ఏవో కొలతలు వేస్తే లెక్కలు వేస్తేనట అమ్మాయి జాతకం ప్రకారం పాము అవుతుందట, అబ్బాయి జాతకం ప్రకారం ముంగిసవుతున్నారట, అయితే చేయకూడదు. అబ్బాయి ఏమో ఎద్దు అయ్యాడు అమ్మాయి ఏమో ఆవయింది వెంటనే చేసేయండి. అసలు ఇవెంత బుద్ధిహీనమైన ఆలోచనలు అంటే ఎలా లెక్కలు కడతారు, వాళ్ళ స్వభావం ఎలా చెప్పగలుగుతారు వీళ్ళు పిచ్చి లెక్కలన్నీ వేసి, ఎవరికి తెలీదు. అయినా మనిషి ఎప్పుడైనా మారచ్చు. పెళ్ళికి ముందు మంచోళ్ళు పెళ్ళయ్యాక చెడిపోవచ్చు, పెళ్ళికి ముందు చెడ్డోళ్ళు పెళ్ళయ్యాక మారిపోవచ్చు. అది మనిషి చేతుల్లో లేదు. మనిషి మార్పుకు గురవుతూ ఉంటాడు, మార్పుకు లోనవుతూ ఉంటాడు. మనిషి జీవితం అంటేనే మార్పులకు లోనయ్యేది, మారుతూ పోయేది. దాన్ని వీళ్ళట జాతకాలట ఇంకో లెక్కలట కుక్కట పామట పందట ఏనుగట డైరెక్ట్గా ఎవడైనా వచ్చారే పంది అంటే కొడతారు. కానీ ఆడి దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్బాయి పంది అయ్యాడని అంటే నవ్వుకుని మళ్ళీ సందా ఇచ్చి మరొస్తారు, అంతే కదా. ఎవడైనా దారిని బయట వచ్చి అయ్యి కుక్క అన్నాడు అనుకో, నేనేం చేస్తాను, లాక్ కొడతావు నన్ను కుక్క అంటావురా అని. అదే వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మా అబ్బాయి ఎవరోజు ఉన్నాడు, మీ అబ్బాయి కుక్క ఏడు అని అనుకో, ఆయన అంటే పర్లేదులేండి ఈ 200 తీసుకోండి, 500 తీసుకోండి. ఎందుకు 500 ఇస్తావు, మీ వాడిని కుక్క అన్నందుక, డబ్బులు ఇచ్చి మరీ తిట్టించుకుంటావు అనమాట. మీ వాడు కుక్క ఏడండి, ఏ కుక్క మరి, ఓర కుక్కో లేకపోతే పెంచుకునే కుక్కో, అది చెప్పడు, కుక్క అంటే కుక్క అంతే. సో ఇలాంటి ఎన్నో అబద్ధాలు నమ్ముతూ బ్రతుకుతున్న మనకి వాస్తవాలు అర్థం కావాలి. ఇలాంటి అబద్ధాలు నమ్ముతూ ఇంకా ఏమనుకునేవాళ్ళం అంటే, మనం నేను గత జన్మలో కుక్కని, గత జన్మలో పందిని, లేకపోతే గత జన్మలో ఎలకని, చీమని, ఈగని, ఇప్పుడు చచ్చి మళ్ళీ ఈగనవుతాను, లేకపోతే చచ్చి మళ్ళీ దోమనవుతాను, నేను కుట్టి చంపుతాను, చచ్చిపోయి మళ్ళీ ఎలకనవుతాను, చచ్చిపోయి పందినవుతాను, నువ్వు పంది జన్మ ఎత్తుతావు, నువ్వు కుక్క జన్మ ఎత్తుతావు, నువ్వు ఇంకో జన్మ ఎత్తుతావు అని శ్రేష్టమైన మానవ జన్మని పందులు కుక్కలు నక్కలుగా మారతారనుకుంటూ పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు మనమే నమ్మేశాం, మనమే నమ్మేశాం అలాంటి పిచ్చి నమ్మకాలన్నీ కూడా. కానీ ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తే అర్థమవుతుంది. మన దేశంలో కొన్ని జంతువులు ఉంటాయి, ఇంకో దేశానికి వెళ్తే అక్కడ ఇంకా విచిత్రమైన జంతువులు ఉంటాయి, వాటి మన దేశంలో లాంటి జంతువులు కావవి. కానీ వాస్తవానికి అవేంటో మనకు తెలీదు, అవి ఎలా ఉంటాయో కూడా మనకు తెలీదు. మనం వాటిలా పుడతామని చెప్తాం, అవి ఎన్ని కోట్లు కోట్లు ఉన్నాయి. మొత్తం భూమి మీద మనుషుల్ని పోగేస్తే ఈ తరవలో 800 కోట్ల మంది ఉంటారు మొత్తం భూమి మీద. కానీ అవన్నీ ఉంటాయి, లెక్క సరిపోతుంది ఏమైనా? వీడు చేస్తే అలా పుడితే, వాళ్ళు చేస్తే ఇలా పుడితే, అన్నీ సమానంగా ఉండాలి. కానీ మనుషులు ప్రత్యేకంగా ఎంతమంది ఉన్నారు? 800 కోట్ల మంది ఉంటే ఇంకా పెరుగుతూ వచ్చారు, పూర్వం ఇంకా తక్కువ. కానీ సమాజంలో ఉన్నటువంటి అవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. విలువ చూస్తే వాటికి మనకి ఒకటి కాదు, వాటి జీవన విధానం మన జీవన విధానం వేరు. అవేవి ఎంత కష్టతరమైన జీవితాన్ని కూడా జీవించట్లేదు. వాటి క్రమంలో అవి జీవిస్తున్నాయి, వాటి టైం పూర్తయ్యాక అవి చనిపోతున్నాయి. వాటికి కూడా కొంత టైం ఉంది, కొంత జీవితకాలం ఉంది. మానవుని జీవితకాలం అంత జీవితకాలం కొన్నింటికి లేదు, మానవుని కంటే ఎక్కువ జీవితకాలం కొన్నింటికి ఉంది. సో ఇవన్నీ చూస్తుంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నా పోలికలో నా స్వరూపంలో మనిషిని చేశాను, నా పోలిక చొప్పున నా స్వరూపమందు మానవుని నేను నిర్మించాను. అంతేగాని పక్షులకు కానీ పశువులకు కానీ జంతువులకు కానీ మృగాలకు కానీ నా పోలిక నేను ఇవ్వలేదు, వాటిని నా స్వరూపంలో నేను చేయలేదు. సో ఇది చాలా స్పష్టమైన విషయం.
కాబట్టి ఇక్కడ దేవుడు మనిషికి సత్యాన్ని నేర్పించాలి అనుకుంటున్నాడు. ఆదాముకి తొలి దినాల్లో బట్టలు వేసుకోవడం కూడా తెలియదు. నేర్పించింది ఎవరయ్యా అంటే దేవుడు. ఆ తొలి మహిళకి తన సిగ్గు దాచుకోవడం తెలీదు. నేర్పించింది ఎవరయ్యా అంటే దేవుడు. చెట్ల ఆకులతో బట్టలు తయారు చేసి వాళ్ళకి కట్టుకుంటుంటే, దాచుకుంటుంటే, అరే బాబు చెట్ల ఆకులతో కాదురా నాయన బట్టలు చేసుకోవాల్సింది, మీ కచ్చడాలు పనికిరావురా నాయన అని గోరు చర్మాలతో బట్టలు తయారు చేసి ఇచ్చినటువంటి తొలి నేర్పించిన పాఠం అది, తొలి పాఠం వాళ్ళకి. ఆ తర్వాత వ్యవసాయం ఒక పాఠం, భూమి నుంచి నీరు బయటకు తీసుకురావడం ఒక పాఠం, పనిముట్లు తయారీ ఒక పాఠం, ఇవన్నీ పాఠాలు. ఎవరు నేర్పించారయ్యా ఈ పాఠాలంటే సాక్షాత్తు దేవుడే. మానవునికి క్రమాన్ని నేర్పించాడు యెషయా గ్రంథంలో. మరలా యోబు గ్రంథానికి వద్దాం. ఆ క్రమాన్ని దేవుడు ఎంత చక్కగా నేర్పించాడు. యెషయా గ్రంథం 28:23 నుంచి ఇవన్నీ నేర్చుకున్నవి, ఇవన్నీ మానవుడు నేర్చుకున్నాడు. ఎవరు నేర్పిస్తే నేర్చుకున్నాడు అంటే దేవుడు నేర్పిస్తే నేర్చుకున్నాడు. ఏదైనా ఒక వస్తువు మనం కొన్నప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలని ఎవరిని అడుగుతాం? మనం అమ్మినోడిని అడుగుతాం, లేదా మాన్యువల్ బుక్ చదువుతాం. హౌ టు యూజ్ అనేది వాళ్ళు చెప్పకపోతే దాన్ని మనం వాడలేము. అలాగే ఈ ప్రకృతిని కలిగించిన దేవుడు, ఈ ప్రకృతిని సృష్టించిన దేవుడు ఈ ప్రకృతిని ఎలా వాడాలో ఆయనే చెప్పాడు. లేకపోతే భూమిని దున్నాలన్న ఆలోచన మనిషికి ఎలా వచ్చింది? విత్తనాన్ని విత్తాలన్న ఆలోచన మనిషికి ఎలా వచ్చింది? నీరు పెట్టాలని, నారు కట్టాలని, దాన్ని నాటాలని, పెంచాలని, పెద్ద చేయాలని, దాన్ని ఉండొస్తున్న దాన్ని కోసుకోవాలని, ధాన్యపు గాదుల్లో దాచాలని, దాన్ని తినాలని, సంవత్సరం అంతా ఈ పంట మనం అనుభవించాలని ఎలా తెలిసిందండి మానవుడికి? ఎలా అర్థమైంది మానవుడికి? చూడండి ఎలా అర్థమైందో చెప్తున్నాడు. చెవియొక్కి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకునది వినుడి, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టున నిత్యం దున్నుతూ ఉంటాడా రైతు? ఒకసారి దున్నుతాడా? ఎన్నిసార్లు దున్నుతాడు? ఒకసారే. తర్వాత అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టున అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లుతాడు, తెల్ల జీలకర్ర చల్లుతాడు, గోధుమలు వరసగా విత్తుతాడు, ఎవలు తెచ్చి తాను ఏర్పరిచిన చేనులో చల్లుకుంటాడు, దాని అంచున మిరప మొలకలు వేసుకుంటాడు. 26వ వచనం చాలా అద్భుతమైన వచనం, చాలా ఆలోచింపదగిన వచనం, చాలా ఉన్నతమైన వచనం. ఏమనుంది అక్కడ? వాని దేవుడే అంటే వానిని సృష్టించిన వాని తండ్రి, మన కన్న తండ్రి వాని దేవుడే, తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు అని ఉంది. చూడండి, ఇప్పుడు ఎవడైనా వచ్చి వ్యవసాయంలో, సేంద్రియ వ్యవసాయంలో కొత్త పద్ధతులు నేర్పిస్తాం, నేర్చుకుంటావా అంటే మాకొద్దు మాకొద్దు, మా నాగలి మాకు పూర్వం నుంచి మా ధర్మం, మాకు నాగలే ధర్మం, మేము నాగలతోనే దున్నుకుంటాం అని ఎవడైనా అంటాడా? అంటాడా? అండవు. ఏమంటాడంటే ఓ ట్రాక్టర్ కనిపెట్టావా, నాగలి కంటే ట్రాక్టర్ గొప్పది అని ఏం చేస్తాడట? ట్రాక్టర్తో దున్నుకుంటూ పోతాడు, నేర్చుకుంటాడు, నేర్చుకుంటాడు. సో ఇది చాలా సునాయాసంగా జరుగుతుంది పని. కష్టపడక్కర్ లేకుండా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించవచ్చు అని మనిషి నేర్చుకుంటున్నాడు. నువ్వు కోతి నుంచి పుట్టావు అంటే ఆ అబద్ధాన్ని పట్టుకుని వేలాడలేదు. పరిశోధన ప్రారంభించాడు మానవుడు. పరిశోధన ప్రారంభించి నేను కోతి నుంచి పుట్టలేదు, నేను మనిషి నుంచే పుట్టాను అని డిఎన్ఏ అనేది వెలుగులోకి తెచ్చాడు. కోతి డిఎన్ఏ వేరు, మనిషి డిఎన్ఏ వేరు, కుక్క డిఎన్ఏ వేరు, మనం తినే మేక డిఎన్ఏ వేరు. వేటి డిఎన్ఏ వాటిదే. ఇంకా గట్టిగా మాట్లాడితే వేటి రక్తం వాటిదే. కోతి నుంచి పుట్టామని చెబుతున్నారు కదా పరిణామక్రమం అని, ఆ కోతి రక్తాన్ని తీసుకొచ్చి ఎక్కించుకుంటున్నారు ఎవరైనా? ఎవరికి బ్లడ్ అవసరమైనా సరే రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఏ ఎందుకు అలా బ్రతిమలాడుతున్నారు? ఓ పాజిటివ్ కావాలండి, బి నెగిటివ్ కావాలండి, బి పాజిటివ్ కావాలండి, ఏ నెగిటివ్ కావాలండి, బ్లడ్ ఎక్కడైనా దొరుకుతుందండి, ఎవరినుంటే ఇవ్వండి రక్తదాతలారా అని బ్రతిమలాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు కోతి నుంచి కదా పుట్టావు, కోతి రక్తం తెచ్చుకొని ఎక్కించుకోవచ్చు కదా. నోనో, ఎక్కిస్తే చస్తావు. కోతి రక్తం ఎక్కిస్తే ఏమవుతావు?
చచ్చిపోతావు, అది నీకు సెట్ అవ్వదు, నీ బాడీకి అది మ్యాచ్ అవ్వదు. కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, కోతి కిడ్నీలు తెచ్చి పెట్టుకుంటావా? సెట్ అవుతాయా? అవ్వో. ఇప్పుడు నువ్వు ఇష్టంగా తినే కోడి లివర్ తెచ్చిపెట్టుకో. కోడి, మేక, అందులో సామాన్లు అంటారు, మరి మీరేమంటారు తెలియదు. ప్రత్యేకంగా వండుతారు వాటిని, అందులో ఉన్న సామాను ప్రత్యేకంగా వేరు చేసి కోడివి మేకవి సపరేట్ పెడతారనమాట. లివర్ అటది, గుండె అటది, ఇంకేమోనట, అవన్నీ ఒక పాత్రలోకి వెళ్తాయట, సపరేట్ పాత్రలోకి. వాటిని మళ్ళీ స్పెషల్గా వండుతారట, వాటిని చిట్టిబాబు తింటాడట. సో అవి తెచ్చుకుని పెట్టుకోవచ్చు కదా, పెట్టుకుంటావా? పెట్టుకుంటే చేస్తావు. కాబట్టి వాటికి నీకు సంబంధం లేదు, అసలు అవి వేరు, నువ్వు వేరు. వాటికి నేర్పని దేవుడు నీకేం చేశాడు? నేర్పాడు. ఏవేవి నేర్పాడంట? అన్నీ నేర్పాడు. నీకు నేర్పినవన్నీ ఆయన నేర్పినవి. ఎన్నో విషయాలు మానవుడి ప్రకృతిలో జీవించడానికి అవసరమైన విషయాలన్నీ దేవుడు మానవునికి నేర్పించాడు. అలా నేర్పించి వదిలేసిన తర్వాత మానవుడు ఇంకా నేర్చుకోవడం ప్రారంభించాడు. కానీ పక్షులు, పశువులు, జీవరాశులు అన్నీ అలాగే ఉండిపోయాయి. మానవుడు నేర్చుకుంటున్నాడు, కానీ పక్షులు, పశువులు, జీవరాశులు ఇవి నేర్చుకోవట్లా. మరి ఇప్పుడు దేవుని గురించి నేర్చుకోద్దా? నేర్చుకోవాలి. ఇంకా మనం ఆ అబద్ధాలలోనే కాలం గడపాలా? ఆ మూఢనమ్మకాల్లోనే కాలం గడపాలా? ఆ మూఢ విశ్వాసాల్లోనే కాలం గడపాలా? ఆ అంధవిశ్వాసాల్లోనే కాలం గడపాలా అంటే లేదు. ఆ అంధవిశ్వాసాల్లో కాలం గడపాల్సిన అవసరం లేదు. సత్యం వైపు మానవుని అడుగులు పడాలి. సత్యాన్ని మానవుడు తెలుసుకోవాలి. సత్యాన్ని మానవుడు అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మీరు గమనించారు లేదో, సత్యాన్ని దేవుడు ఎంతోమంది గురువులకు నేర్పించాడు. ప్రాచీన నాగరికతలో ఎంతోమంది గురువులు ఉన్నారు. ఆ గురువులు ఈ అబద్ధాలన్నీ చూసి నమ్మలేక, ఒక్కో చోట ఒక అబద్ధం కనబడుతుంటే తట్టుకోలేక ఆ సత్యదేవుణ్ణి వెతకడానికి చాలా ట్రై చేశారు. ఆ సత్యదేవుణ్ణి అర్థం చేసుకోవడానికి చాలా ప్రయాసపడ్డారు. నిజమైన దేవుడు ఎవరు అనే వాళ్ళ పరిశోధనలో ఎన్నో సత్యాలు తెలుసుకున్నారు. అలా సత్యాలు తెలుసుకున్న వారిలో ఇస్లాం సోదరులందరూ ఇబ్రహీం అని పిలుస్తారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ అబ్రహాము అని పిలుస్తారు. ఈ రెండు క్యారెక్టర్స్ ఒక ఆయనే. అంటే ప్రపంచంలో ఇటు క్రైస్తవులు, అటు ముస్లింలు, ఇరువురు నమ్ముతున్నటువంటి పవిత్ర గ్రంథాలుగా పిలువబడుతున్న వాటిలో కామన్గా ఒక వ్యక్తి కనబడుతున్నాడు, అతడు అబ్రహాము. వాళ్ళ గ్రంథంలో వాళ్ళ సమాచారం ఉంది, బైబిల్లో బైబిల్కి సంబంధించినటువంటి సమాచారం ఉంది. ఈ ఇస్లాం వారు ఏదైతే ఖురాన్ వాళ్ళు పవిత్ర గ్రంథంగా వారు దాన్ని అభ్యసిస్తున్నారో, ఆ ఖురాన్ కూడా తోరా అంటే పంచకాండాల్ని బేస్ చేసుకునే వచ్చింది. ఆయన ప్రవక్తగా పిలువబడుతున్న ఆయన, మీకు ఏదైనా డౌట్ ఉంటే తోరాను ఆశ్రయించవచ్చు, చాలామంది ముస్లిం సోదరులు చెప్తూ ఉంటారు నాకు, చాలామంది ముస్లిం సోదరులు. సో ఈ విషయాన్ని మనం ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇటు ఇస్లాం సోదరులు కానివ్వండి, ఇటు క్రిస్టియన్ సోదరులు కానివ్వండి, ఇరువురు రెండు పవిత్ర గ్రంథాలు కలిగి ఉన్నారు. అందులో ఒకటి బైబిల్ అయితే మరొకటి ఖురాన్. ఈ ఖురాన్లో ఇబ్రహీంగా కనబడుతున్న వ్యక్తి, అలాగే బైబిల్లో అబ్రహాముగా కనబడుతున్న వ్యక్తి, ఈ ఇరువురు వ్యక్తులు కూడా ఒకే వ్యక్తి అన్న సంగతి మనకు తెలుసు. ఈ ఇరువురు వ్యక్తులు ఒకే వ్యక్తులు. అయితే వారి నమ్మకాల ప్రకారంగా వారు ఆ వ్యక్తిని అనుసరించి కొన్ని నమ్మకాలను ఏర్పరచుకున్నారు. వాళ్ళు కూడా ఈ గ్రంథాన్ని, పురాతనమైన తోరానే బేస్ చేసుకున్నారన్న వాస్తవం మనందరికీ తెలుసు. మనం అదే తోరాలో ఉన్నటువంటి విషయాలు, పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు చదువుతున్నాం. ఇక్కడ నేను ఎందుకు ఈ అబ్రహాము గారి గురించి ప్రస్తావన తెస్తున్నానంటే, అబ్రహాము గారిని గురించి మొట్టమొదట బైబిల్లోనే వ్రాయబడింది, తర్వాత ఏ పుస్తకం అయినా సరే మొట్టమొదట అబ్రహాము గారి గురించినటువంటి ప్రస్తావన పంచకాండాలు, మోషే గారి ద్వారా వ్రాయబడినటువంటి పంచకాండాలు, అంటే ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ఇక్కడే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వ్రాయబడింది. ఫస్ట్ బుక్ ఏంది అంటే బైబిల్.
సో ఈ ఫస్ట్ బుక్లో అబ్రహాం గారి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది అంటే, ప్రపంచంలో అనేక మంది ఒక వ్యక్తి వైపు చూస్తున్నారు, ప్రపంచంలో అనేక మంది చూస్తున్నారు, కొంతమందే కాదు, ఇబ్రహీం లేదా అబ్రహాం అని పిలువబడుతున్నటువంటి ఈయన వైపు ప్రపంచంలో చాలామంది చూస్తున్నారు. చాలామంది ప్రపంచంలో ఆయన్ని గౌరవిస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్రపంచంలో చాలామంది ఆయన్ని ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆరాధించడం అంటే దేవునితో సమానంగా కాదు, వాళ్ళ హృదయంలో ఒక సముచిత స్థానాన్ని కల్పించడం, అంటే ఆయన నమ్మిన దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇది సత్యం. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ అబ్రహాము గారైతే సత్యదేవుణ్ణి కొరకైన వెతుకులాటలో ఉన్నాడో, సత్యదేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడో, ఆ ఒక్క దేవుడు ఈరోజు కోట్ల మంది, ప్రపంచంలో కోట్లాది మంది విశ్వాసులకు తండ్రిగా ఎవరినైతే పిలుస్తున్నారో, అబ్రహాము మెసపటోమియా నాగరికత కాలానికి చెందినవాడు. అప్పటికీ ప్రజలు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. ఏది, ఏమి నేర్చుకునే దశలో ఉన్నారు అనంటే, ఇప్పుడు మనకు తెలిసినంతటి జ్ఞానం వాళ్ళకి తెలియదు, భౌతికమైన జ్ఞానం, భౌతికమైనది నేను చెప్తున్నా. ఏ అబ్రహాము గారిని గురించి అయితే ఈరోజు సమాజం నేర్చుకుంటుందో, అత్యధిక ప్రజలు విశ్వసిస్తున్నారో, ఆ అబ్రహాము ఆరాధించినటువంటి దేవుడు, ఆయన మెసపటోమియా నాగరికత కాలంలో, ఆ కాలంలో అతను బ్రతుకుతున్నప్పుడు, అనాగరిక జీవనాన్ని జీవిస్తున్నప్పుడు, ఈరోజు మనకు తెలిసినంతటి భౌతికపరమైన టెక్నాలజీ ఆయనకు తెలియదు, మనకు మనకున్నన్ని సౌకర్యాలు అతనికి లేవు, మనకున్నంత టెక్నాలజీ అతనికి ఆ రోజుల్లో లభించలేదు. కానీ ఆ అనాగరిక కాలంలో అతడు దేవుని వెతికాడు, దేవుని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే చాలామంది అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ పూర్వీకులు, అబ్రహాం గారి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు. కానీ అబ్రహాం గారు దేవుని వెతికే ప్రయత్నం చేశాడు. ఆ దేవుని వెతికే ప్రయత్నంలో భాగంగా మనల్ని సృష్టించిన తండ్రి ఎవరు, మన సృష్టికర్త ఎవరు, ఎవరు మనకి నిర్మాణం చేశారు, ఎవరి ద్వారా మనం నిర్మించబడ్డాము అనే వాస్తవాలు ఆయన తెలుసుకున్నాడు. వారి పూర్వీకులు ప్రకృతి ఆరాధికులు, అంటే ఏ ప్రకృతినైతే దేవుడు మనం బ్రతకటానికి ఇచ్చాడో ఆ ప్రకృతిని ఆరాధిస్తూ బ్రతుకుతున్నవారు అబ్రహాము గారి పూర్వీకులు. అలాంటి అబ్రహాము గారు ప్రకృతి ఆరాధికులైన వారిలో నుండి బయటకు వచ్చినవాడు, ప్రకృతి ఆరాధికులైన వారిలో నుండి వేరుపరచబడి దేవుడు తాను ఒక ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళటానికి నిశ్చయించుకునేవాడు, దేవుని మాటకు విధేయత చూపినవాడు, దేవునికి భయపడినవాడు, దేవునికి లోబడినవాడు. ఆ అబ్రహాము కాలంలోనే దేవుడు ప్రపంచానికి తన సంకల్పాన్ని తెలియజేశాడు. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీకు చెప్పబోతున్నాను, కాబట్టి జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. ఆ అబ్రహాం గారు ఆ పూర్వకాలంలోనే, మెసపటోమియా నాగరికత కాలంలోనే దేవుని చేత హెచ్చరింపబడినవాడై, దేవుని చేత పరీక్షింపబడినవాడై ఒక అద్భుతమైన సంకల్పాన్ని కనుగొన్నాడు. దేవుని యొక్క సంకల్పాన్ని ఏం చేశాడు, కనుగొన్నాడు. ఆ కనుగొన్న విషయాన్ని భావితరాలకు అందించే ప్రయత్నపడ్డాడు. ఎప్పుడు కనుగొన్నాడు దేవుని యొక్క సంకల్పాన్ని చెప్పండి, వేల సంవత్సరాల క్రిందటే కనుగొన్నాడు. ఏనాటి మెసపటోమియా నాగరికత కాలం, ఆ కాలంలోనే దేవుని యొక్క సంకల్పాన్ని కనుగొన్నాడు. అలా దేవుని యొక్క సంకల్పాన్ని కనుగొని సమాజానికి ఏం చెప్పాడో ఒకసారి మీరు జాగ్రత్తగా ఒక సందర్భాన్ని చూస్తే, ఆదికాండం 22వ అధ్యాయం ప్రారంభవచ్చు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎలా పరిశోధించాడంటే, జస్ట్ పరిశోధన మాత్రమే ఇది. ఎలా చెక్ చేశాడంటే అబ్రహాముని, అబ్రహామ ఆయన పిలుస్తున్నాడు, అబ్రహామ అని పిలువగా అతడు చిత్తం ప్రభువ అన్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకొని, అంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు చూడండి,
నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాడు. జాగ్రత్త గమనించండి ఇక్కడ పాయింట్. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? మోరియా దేశానికి వెళ్ళమంటున్నాడు. ఈ మోరియా దేశానికి వెళ్ళి అక్కడ కొన్ని పర్వతాలు ఉన్నాయట ఆ దేశంలో. ఆ దేశంలో కొన్ని పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల్లో ఒక పర్వతాన్ని నేను నీకు చూపించబోతున్నాను. ఆ పర్వతం మీదకి వెళ్ళి నేను నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించు అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే తెల్లవారినప్పుడు, అంటే ఈ విషయం ఎప్పుడు చెప్పాడనమాట దేవుడు అతనికి? రాత్రిపూట. రాత్రిపూట దేవుడు చెప్పగానే తెల్లవారిందట. తెల్లవారగానే అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి, ఇన్నవనాడు మూడవ నాడు అంటే అతను ఉంటున్న ప్రాంతం నుండి మూడు దినముల ప్రయాణం దాదాపుగా. ఆ మూడవ నాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కన్నులెత్తి చూచి ఆ పర్వతాన్ని చూస్తున్నాడు అనమాట. తన చోటికి వెళ్ళాడు, కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో అంటున్నాడు, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వస్తామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. మీరు గమనిస్తే అతనున్న ప్రాంతం నుండి మూడు దినాల ప్రయాణం చేసుకుంటూ దేవుడు చూపించినటువంటి మోరియా అనే దేశానికి వెళ్ళాడు. ఆ మోరియా అనే దేశంలో కొన్ని పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల్లో ఒక పర్వతం మీద ఇప్పుడు ఇస్సాకుని ఏం చేయాలి? బలి ఇవ్వాలి. ఇది కాన్సెప్ట్. ఇక్కడే అబ్రహాము ఒక కొత్త సంగతి నేర్చుకున్నాడు, భావితరాలకు నేర్పించాడు. ఇక్కడ నేర్చుకున్నాడు ఒక కొత్త సంగతి. ఆ కొత్త సంగతి ఏంటంటే, ఇప్పుడు అబ్రహాము మోరియా దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక పర్వత ప్రాంతాల్లో దేవుడు చూపించినటువంటి ఒక పర్వతం మీదకి వెళ్ళిపోయాడు, ఒక కొండ మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ కట్టెలు పేర్చేశాడు, అన్నీ రెడీ చేశాడు దహన బలి కోసం. రెడీ చేసేసి తన కుమారుడైన ఇస్సాకుని దాని మీద పడుకోబెట్టేశాడు. పడుకోబెట్టి ఒక మహత్తరమైన కార్యక్రమం అక్కడ జరగబోతోంది. కత్తి ఆకాశంలోకి లేచి చేతితో తీసుకున్నాడు, ఆకాశం వైపు కత్తినెత్తాడు. ఇక రెండోది ఏంటంటే, తన కుమారుని శరీరం మీదకి ఆ కత్తి రాబోతుంది. ఇంకా అదే సమయంలో దేవుడు అతన్ని నివారించాడు. అబ్రహామా ఆగు, బలి ఇవ్వాల్సింది నువ్వు కాదు, బలి ఇవ్వాల్సింది ఎవరంటే నేను అన్నాడు. అక్కడ ఏమని వ్రాయబడిందో తెలుసా? యెహోవా ఈరే అంది. యెహోవా ఈరే. ఈ పదం ఎప్పుడైనా వాడారా మీరు? వాడారు? ఎంతమంది వాడారు చేతులు ఎత్తండి. నాకు ఈ పదం తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. యెహోవా ఈరే అనే పదాన్ని నేను విన్నానండి ఇది వరకు అన్నవాడు. నేను ఇంతవరకు విన్నానన్న వాళ్ళు చేతులు ఎత్తారు. చాలా సంతోషం, చాలామంది విన్నారు. ఏ పరిస్థితుల్లో వాడుతుంటారు? ఆ పదలో ఉన్నప్పుడు వాడతావా? రైట్, కూర్చో. ఇంకెవరో ఎప్పుడెప్పుడు వాడుతుంటారు చెప్పండి ఈ పదాన్ని. సోదరుడని నేను అడుగుతున్నాను, అబ్రహాము గారు ఏమైనా ఆపదలో ఉన్నాడా? అప్పటికే అతను అనుకున్నది అవ్వకుండా దేవుడు ఏం చేశాడు? ఆపేశాడు. అంటే నీ కొడుకును బలి ఇవ్వాల్సిన అవసరత లేదు అన్నాడు. ఇప్పుడు అబ్రహాము గారికి ఆపద ఉందా? ఏమీ లేదు. అప్పుడు అంటున్నాడు, యెహోవా ఈరే అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా చూసుకోనంటే ఏది పడితే అది చూసుకుంటాడని కాదు, నీ కొరకు బలిని యెహోవా చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడని? నీ కొరకు ఏదైతే బలి జరగాలో ఆ బలి నేను చూసుకుంటా. నీ కుమారుడి బలి కాదు ఇక్కడ, నా కుమారుడి బలి జరగాలి ఇక్కడ. ఇక్కడ ఎక్కడా? అదే మోరియా దేశంలో, ఇదే పర్వతం మీద. అదే మోరియా దేశంలో, ఇదే పర్వతం మీద నా కుమారుడి బలి జరగాలి. ఆ బలి నేను చూసుకుంటా,
నీ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిపో అన్నాడు. ఏ కుమారుణ్ణైతే నువ్వు ప్రేమించి తీసుకొచ్చావో ఇస్సాకుని, ఆ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిపో, ఆ బలి నేను చూసుకుంటా అన్నాడు. కానీ మనం అక్కడికి వెళ్ళాం, బస్సు వస్తుందో రాదో యెహోవా ఈరే, బస్సు రావడం ఆయన చూసుకుంటాడు, యూ డోంట్ వరీ. ఇంతకీ ఈ సంబంధం ఓకే అవుద్దంటారా, ఓకే అవ్వదంటారా? ఎందుకు అవ్వదు, యెహోవా ఈరే. ఆ సంబంధాన్ని ఏదో విధంగా యెహోవా ఓకే చేస్తాడు. ఈ ఉద్యోగం మనకు వస్తుందా రాదా, యెహోవా ఈరే. కరెంట్ వస్తుందా రాదా, సీరియల్ చూస్తుంటే పోయింది, అది కూడా యెహోవా ఈరే. చూసారా, ఇలాంటి పనికి మాలిన విషయాలకు కూడా మనం వాడుతుంటామండే అప్పుడప్పుడు, కానీ అసలు విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ వచనం వచనం ఉంది, వాడుకుంటే తప్పేంటండి అంటావా? వచనమే కదండి వాడుకుంటే తప్పే ఉందండి, సరదాగా వాడుకుందాం అప్పుడప్పుడు అంటావా? దాని విలువ తగ్గిపోద్ది. చూసావా, నీకు ఇంట్లో రెండు రకాల చీరలు ఉంటాయి, ఎక్కువ ఒక చెల్లెమ్లు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. రెండు రకాల చీరలు ఉంటాయి, ఒకటి ఫంక్షన్స్కి పార్టీలకి కట్టుకునేవి, రేట్ ఎక్కువ, అవి స్పెషల్గా ఉంటాయి, ఒక అరలో ఉంటాయి. ఇంకా మిగిలినవి మామూలు నాసి రకం చీరలు, అవి మీటింగ్లు కట్టుకుంటాం కదా. అదే కాస్ట్లీ చీరలు మళ్ళీ డిసెంబర్ 31 నైట్కి జనవరి 1కి క్రిస్మస్కి కడతా ఉండవు, ఆవిడ మళ్ళీ మెలమెల్లాడాలి, అది వేరు. మళ్ళీ అదే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయ్యానుకో ఒక రకం చీరలు కట్టుకుంటారు, ఇలా మామూలుగా ఉన్నప్పుడు సాదా సీదాగా, ఇంట్లో ఉన్నప్పుడు సాదా సీదాగా ఉంటారు. ఏ ఇంట్లో అంట్లు తోమేటప్పుడు పట్టు చీర కట్టుకుదామొచ్చుగా, ఇంట్లో బట్టలు ఉతకడానికి ఏమండి ఒక 5,000 రూపాయలు చీరదండి బట్టలు ఉతకాలనుకుంటున్నా 20,000 అనొచ్చుగా. అబ్బే అలా వాడకూడదమ్మా, అది పట్టు చీర బట్టలు ఉతికేప్పుడు వాడకూడదమ్మా. వర్క్ సారి అంట్లు తోమేప్పుడు మసి పూసుకునేందుకు వాడకూడదమ్మా, దాని పర్పస్ వేరు, దీని పర్పస్ వేరు. అర్థమైందా? గుండె జబ్బు ట్యాబ్లెట్ తలపోటు వచ్చినప్పుడల్లా వేసుకుంటావా? అది ఎప్పుడు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్? అది గుండె నొప్పి వచ్చినప్పుడు వేసుకోవాలి, తలనొప్పి వచ్చినప్పుడు వేసుకుంటావు? మరి ఇది వేసుకోకూడదు. ఆ ట్యాబ్లెట్ దేనికోసం తయారు చేయబడింది? గుండె నొప్పి కోసం. మరి నువ్వు దేనికి వాడతానంటున్నావు ఎప్పుడు పడితే అప్పుడు? తలపోటు వచ్చినప్పుడు అలా వాడతా? దేనికైతే ఏంది, ట్యాబ్లెట్టే కదా, నొప్పి నొప్పే కదా, ఎక్కడొచ్చినా 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 అనకూడదు. ఇక్కడొస్తే ఒకలాంటి ట్యాబ్లెట్ వేసుకో, ఇక్కడొస్తే మరోలాంటి ట్యాబ్లెట్ వేసుకో, ఇక్కడొస్తే ఇంకో విధమైన ట్యాబ్లెట్ వేసుకో. ఇప్పుడు యెహోవా ఈరే అంటే ఎప్పుడు పడితే అప్పుడు వాడేకు. బస్సు రాకపోయినప్పుడు, కరెంటు బిల్లు కట్టలేకపోయినప్పుడు, అన్నం సరిగ్గా ఉడకపోయినప్పుడు, కాలు దెబ్బ చిన్న దెబ్బ తగిలినప్పుడు, నొప్పి పుట్టినప్పుడు, ఏది పడితే అది యెహోవా చూసుకుంటాడని అర్థాన్ని ఇవ్వట్లేదు ఆయన అక్కడ. ఇక్కడ పర్టికులర్ సందర్భం ఏంది, నీకు చిన్న చిన్న విషయాలకు చూసుకోవడానికి అబ్రహాము కొడుకునిచ్చి మళ్ళీ ఆ 3 దినాలు ప్రయాణం చేయించి ఆ పర్వతాలమ్మట వెళ్ళి అక్కడ నేను చూపించే పర్వతం మీదే ఇక్కడ దహన బలి సిద్ధం చేయాలని అబ్రహాముకి చెప్పి ఇంత నేర్పించడానికి నీ సిటీ బస్ ఆలస్యం కారణమా? అంత చీపుగానా? నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కారణమా ఈ పదానికి కారణం? నీ చిన్న వివాహ సంబంధం వస్తుందా రాదా, మనం అనుకున్న కట్నం ఇస్తారా ఇవ్వరా, మనకు తూగుతారా తూగరా, ఇద్దరిని కలిసి కాటాలో వేసేయాలి తక్కెళ్ళు, తూగుతారో లేదు చూడడానికి. ఏందయ్యా సంబంధం మనకు తూగుద్దా అంటున్నాడు ఒక ఆయన, తూకపోతే నువ్వు ఎక్కువ బాగా తూగుతుంది, తక్కడేసుకో ఇద్దరు కలిసి, లేకపోతే వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోండి, ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చాయి బాగుంటాయి, అమ్మాయిని ఒక పక్కన అబ్బాయిని ఒక పక్కన తూగుతారు లేదు చూసుకోండి, వే బ్రిడ్జ్ దగ్గర ఎలక్ట్రానిక్ కాటాల మీద. సో ఇలాంటి వాటికి యెహోవా ఈరే అని అనకండి, తప్పు, చాలా తప్పు. అది ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి, దానికే వాడాలి, ఎందుకంటే ఆ విషయం అంత విలువైంది అక్కడ. మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వాడేశారనుకోండి, ఆ విషయానికి ఉన్న విలువ తగ్గిపోద్ది. అర్థమైందా? బంగారం లోహమే, వెండి లోహమే, కంచు లోహమే, ఇత్తడి లోహమే, ఇనుము లోహమే. ఇనుముతో నెక్లెస్ చేయించుకుని తిరుగుతావు? మరి చేయించుకో సరదాగా, ఇనపకోటి దగ్గరికి వెళ్ళి అందమైన నెక్లెస్ ఏవయ్యా, నువ్వు రాట్ ఇచ్చే ఇనప రాట్ చేసి పడే తెల్లది గాజులు చేయించుకో, అందమైన గాజులు
బంగారు గాజులు కాదు ఇనప గాజులు, ఇనప ఇనప చెవులు, ఇనప ముక్కు కమ్మి, ఇనప సూర్యుడు, ఇనప చంద్రుడు, ఇనప నక్షత్రాలు చేసుకో, తుప్పు పట్టిపోతాయి అవి బాగుంటాయి వేసుకుని తిరుగుతావంట. లేదు సార్ అది వాడకూడదు సార్. ఇప్పుడు నెక్లెస్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఇనుము పనికిరాదు సార్, నెక్లెస్కి బంగారమే కావాలి అంటావా? అలాగే ఈ వచనాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడేకు, ఎలా పడితే అలా వాడేకు, తప్పది. దానికి ఉన్న విలువ తగ్గిపోద్ది. ఆ విలువేంటో చెప్తా, ప్రపంచం నేర్చుకోవాలి. క్రైస్తవ్యం ఈనాటిదని కారు కోతలకు వస్తున్న ప్రతివాడు బైబిల్ ముందు మోకరించాలి. దేవుని జ్ఞానం ఎంత గొప్పదా అని ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఆది కాండం మనం చదువుతున్నాం, ఇది ఈనాటిది కాదు, ప్రపంచానికి తెలుసు, దానికి సాక్ష్యం కోట్ల మంది. అందుకే ఇస్లాం సోదరులను కూడా గుర్తు చేశా, ఎందుకంటే దీనిలో నుంచే వాళ్ళు కూడా కొన్ని విషయాలు సేకరించారు కాబట్టి అది వాళ్ళే బహిరంగంగా ఒప్పుకునేటువంటి సత్యం. మోషేను వాళ్ళు కూడా అంగీకరిస్తారు. సో ఏ అబ్రహాము గురించి అయితే ఇబ్రహీం అని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారు. క్రైస్తవులు కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు. ఇన్ని కోట్ల మంది నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి, అతని చరిత్ర ఈనాటిది కాదు, వేల సంవత్సరాల క్రిందటిది. ఇది ఈరోజు రాసిన పుస్తకం కాదు ఆదికాండం అనేది, అప్పటితో పూర్వకాలపు పుస్తకం. ఆ మోరియా ఏంటా? మోరియా అంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆ మోరియా దేశం అంటే ఏదో ఆ తర్వాతి కాలంలో ఆ దేశానికి ఏమని పేరు పెట్టారో చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. ఏ పర్వతమందుట? మోరియా పర్వతమందు. అంటే కొండ మీద కట్టబడిన పట్టణమే యెరూషలేము. పైన ఏముంది? యెరూషలేములో అని ఉంది. యెరూషలేములో అంటే ఇదే పూర్వకాలపు మోరియా ప్రాంతం, మోరియా దేశం. ఆ మోరియా దేశమే తర్వాతి కాలంలో ఏమని పిలువబడింది? యెరూషలేము అని పిలువబడింది. ఆ యెరూషలేము ప్రాంత పర్వతాలలో, అనగా ఆ మోరియా ప్రాంత, మోరియా దేశ ప్రాంత పర్వతాలలో ఉన్న ఒక పర్వతం మీద ఒక బలి జరగబోతుంది నాయన. ఆ బలి ఎవరి బలి? ఎవరి బలి? నీ కుమారుని బలి కాదు, నా కుమారుని బలి. అబ్రహాం అనే వ్యక్తి అబద్ధమా? కట్టు కదా, కల్పన కదా, అదేమన్నా పాత కదా, ఎవడో రాసిన కదా? కాదు. నేటికి ప్రపంచంలోని ఇస్లాం వారు, క్రైస్తవులు కూడా పాలస్తీనా దేశానికి వెళ్ళి దర్శించొస్తున్నారు. అబ్రహాము గారి సమాధి నేటికి సజీవంగా ఉంది, మక్పేలా గుహ. ఏంటది మక్పేలా గుహ? ఆ గుహలోనే అబ్రహాము పాతిపెట్టబడ్డాడు. అబ్రహాము గారి భార్య పాతిపెట్టబడింది. అబ్రహాము గారి కుమారుడు అక్కడే పాతిపెట్టబడ్డాడు. అబ్రహాము గారి కోడలు అక్కడే పాతిపెట్టబడింది. వాళ్ళ మనవలు, మనవరాండ్రు కూడా అక్కడే పాతిపెట్టబడ్డారు. వాళ్ళందరి సమాధులు మనకు అక్కడ కనబడుతున్నాయి. సో మీరు ఇప్పుడు చూడొచ్చు స్క్రీన్ మీద అబ్రహాము గారి సమాధి. చూస్తున్నారు మీరు అబ్రహాము గారి సమాధి, అదే పాలస్తీనా దేశంలో ఉంది. వేల మంది ప్రతిరోజు వేల మంది వెళ్ళి సందర్శించి వస్తూ ఉన్నారు. అబ్రహాము సమాధి అదే. నాట నుండి నేటి వరకు బైబిల్ హిస్టరీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మక్పేలా అంటాడు. ఎస్, మక్పేలా, అదే మక్పేలా పాలస్తీనాలో ఉంది. ఈ మక్పేలా గుహలోని ఇదే ప్రాంతంలో అబ్రహాము గారు సమాధి చేపట్టారు. నేటికి అయిన సమాధి మనకు కనబడుతూనే ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా పవిత్రంగా వాళ్ళు దాన్ని భావిస్తారు. చాలా ఫుల్ సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ ఉంటుంది. చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలి. అక్కడ కూడా ఎలాంటి అల్లరి చేయకూడదు.
మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టాలి, లోపల రింగ్ అవ్వడానికి వీలు లేదు. అంటే వాళ్ళు అంత పవిత్రంగా దాన్ని చూసుకుంటున్నారు, ఎందుకంటే మా పితరుల సమాధులు ఉన్నాయి ఇక్కడ అని. మా పితరుల సమాధులు ఉన్నాయి ఇక్కడ. అర్థమవుతుందా? అంటే ఇది అబద్ధమా? ఎవడైనా అనగలడా అబద్ధమని? అనలేడు. వేల సంవత్సరాల క్రిందట ప్రాచీన గ్రంథంలో చెప్పబడుతున్న అదే మక్పేలా గుహలో నేటికి అబ్రహాం గారి సమాధి సజీవంగా ఉంది. వేల సంవత్సరాలుగా అందరూ కూడా వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు, కాపాడుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే గ్రంథం వేల ఏళ్ల క్రిందటిది కాబట్టి, గ్రంథం ఎప్పటి నుండో ఉంది కాబట్టి వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇదే అబ్రహాం గారికి దేవుడు సెలవిచ్చాడు, మోరియా పర్వత ప్రాంతాలలోనికి వెళ్ళు అని. ఆ మోరియా పర్వత ప్రాంతాల్లో ఒక ప్రాంతం మీద నీ కుమారుణ్ణి బలి చేయి అన్నాడు. అప్పుడు అబ్రహాము కత్తెత్తే సమయానికి అతను అంటున్నాడు, యెహోవా ఈరే బలి ఎవరు చూసుకుంటారట? యెహోవా చూసుకుంటాడు. కనిపెట్టేశాడు. అర్థమైపోయింది భక్తుడికి, బలి యెహోవా చూసుకుంటాడు. ఎస్, ఆయన సంకల్పం నాకు అర్థమైంది. మానవాళి రక్షణ కొరకు దేవుడు ఒక బలిని సిద్ధపరిచాడు. వేల ఏళ్ల క్రిందటి దేవుని సంకల్పం ఇది. దీన్ని ఎవడు కాదనగలడు? నేర్పిస్తున్నాడు. అన్నీ నేర్పిన దేవుడు తన ఉనికిని, తన సంకల్పాన్ని గురించి కూడా మానవునికి నేర్పిస్తున్నాడు. ఎన్నో విషయాలు పక్షులకు, జంతువులకు తెలియని విషయాలు నేటికి అవి అలాగే ఉన్నాయి, కానీ మానవుడికి దేవుడు నేర్పించాడు. అది మనం దైవ గ్రంథంలో చూసాం, యెషయా గ్రంథంలో. ఆ క్రమం దేవుడే నేర్పించాడు. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు అని యోబు గ్రంథంలో మనం చదువుకున్నాం ఇందాకే, మొదటి వచనం అదే. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము ఆయనే కలగజేస్తున్నాడు. లేకపోతే ఈ టెక్నాలజీని మానవుడు కనిపెట్టలేడు. ఈ టెక్నాలజీని ముందు ప్రకృతిలో పెట్టింది ఆయనే. అది కనిపెట్టే జ్ఞానాన్ని మానవులకు ఇచ్చింది ఆయనే. చూసారా? ఆయనే తన భవిష్యత్ సంకల్పాన్ని భక్తులకు నేర్పించాడు. భక్తుడు తెలుసుకోగలిగాడు. ఏం తెలుసుకున్నాడో తెలుసా? ఏమర్థమైందో తెలుసా భక్తుడికి? ఇదిగో ఈ పర్వత ప్రాంతాలలో ఒక ప్రాంతం మీద బలి జరగబోతుంది. మోరియా పర్వత ప్రాంతాలలో బలి జరగబోతోంది. ఆ బలి నా కొడుకు బలి కాదు, ఆయన కుమారుని బలి. అందుకే చూడండి, యెహోవా ఈరే బలి ఎవరు చూసుకుంటారట? దేవుడు చూచుకొనును. బలి దేవుడు చూచుకొనును. అబ్రహాము వెళ్ళి అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా, 13వ వచనం, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. ఒక పొట్టేలు కనబడుతుంది, సాదృశ్యం, ఛాయ. అక్కడ ఛాయగా ముందే చూపిస్తున్నాడు ఒక పొట్టేలు. లోక పాపములు మోసుకొని పోయే దేవుని ల్యాంబ్ ఆఫ్ గాడ్ అన్నాడు. లోక పాపాలు మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లదుగో సాదృశ్యంగా అక్కడ కనబడుతోంది. కొమ్ములు తగులుకొనుంది, కట్టేసుంది, పొదలో కొమ్ములు తగులుకొనుంది. అక్కడ నిలబడి ఉంది అది. దాన్ని తెచ్చుకో అబ్రహామా అన్నాడు. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా, తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. ఏ దేనికి పెట్టెను పేరు ఇప్పుడు చెప్పండి? దేనికి పెట్టెను యెహోవా ఈరేని? ఆ చోటికి పెట్టెను. మరి మీరు దేనికి పెడుతున్నారు? దేనికి పెడితే దానికి పెడుతున్నారు. పెళ్లి సంబంధాలకు పెడతారు, చిన్న చిన్న కష్టాలు వస్తే పెడతారు, చిన్న చిన్న నష్టాలు వస్తే పెడతారు, అప్పు తీరకపోతే పెడతారు, రోగం దెబ్బకపోతే పెడతారు, సమస్య పోకపోతే పెడతారు, ఉద్యోగం రాకపోతే పెడతారు, వ్యాపారం నిలబడకపోతే పెడతారు. ఇలా ఇంకే దేనికి పెడితే పెట్టేస్తారు మీరు. కానీ ఆయన దేనికి పెడితే దానికో, లేకపోతే ఆయన ఒక మంత్రం లాగో దాన్ని వాడలేదు. అబ్రహాం ఒక మంత్రం వాడుతున్నాడండి, ఆ మంత్రమే యెహోవా ఈరే అంటారా? ఈరోజు మనం కూడా కొన్ని మంత్రాలు నేర్చుకున్నాం, మరి ఏం చేస్తాం? మనోళ్ళు కూడా ఏం చదువుతారు? మరి వాక్యాల్ని మంత్రాల్లో చదువుతారు. యెహోవా ఈరే అంటారు. అది ఒక చోటికి పెట్టబడిన పేరు, ఒక చోటికి పెట్టబడిన పేరు. ఆ చోటేది? ఆ చోటేది?
ఏ చోటైతే బలి జరగబోతుందో ఆ చోటే ఈ చోటు. ఎంత అద్భుతం అండి బైబిల్, ఎంత అద్భుతం అండి. క్రైస్తవ్యం వేల ఏళ్ల క్రిందటే నిర్ణయింపబడింది. క్రీస్తు నిన్న మొన్నటి వాడు కాడు, వేల ఏళ్ల క్రిందటే ఆ బలి నిర్ణయింపబడింది. గట్టిగా మాట్లాడితే జగత్తుకు పునాది వేయబడక మునుపే మానవాళి రక్షణార్థమై దేవుడు తన కుమారుణ్ణి బలిగా నిర్ణయించాడు. అది ఆయన అపూర్వమైన సంకల్పం. మానవుల పాపాలు శుద్ధి చేయడానికి మానవులందరూ ఒక బలి వైపు చూడాల్సి ఉంది. మానవులందరి పాప ప్రక్షాళనార్థం సర్వోన్నతుడైన దేవుని కుమారుడు భూమి మీదకు రంగ ప్రవేశం చేయబోతున్నాడు శరీరధారిగా. ఆయన శరీరధారిగా ఈ భూమి మీద అడుగు పెడతాడు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీద అడుగు పెట్టి బలి కాబోతున్నాడు. ఆయన తన పవిత్ర రక్తాన్ని చిందించబోతున్నాడు. అందుకే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, మానవుల గొర్రెపిల్ల కాదది, దేవుని గొర్రెపిల్లది. మానవుల గొర్రెపిల్ల ద్వారా రక్త ప్రోక్షణ చేసిన పాపక్షమాపణ లభించదు. అందుకే అబ్రహామని కుమారుడు తీసుకెళ్ళిపో, అది మానవుని గొర్రెపిల్ల ఇస్సాకు. ఇస్సాకు దేవుని గొర్రెపిల్ల కాదు, అది మానవుని గొర్రెపిల్ల. కానీ ఇప్పుడు భూమి మీదకి వచ్చేది ఎవరి గొర్రెపిల్ల తెలుసా? దేవుని గొర్రెపిల్ల. అందుకే బలి నేను చూసుకుంటాను ఆ అర్థాన్ని ఇచ్చే విధంగా ఆ చోటికి ఆ పేరు పెట్టేశాడు. బలి ఎవరు చూసుకుంటారట? యెహోవా చూసుకుంటాడు. అది చోటికి పెట్టిన పేరు. దేనికి పెట్టిన పేరు? ఒక ప్రాంతానికి అబ్రహాము పెట్టిన పేరు. కానీ జపించే మంత్రం కాదు సోదరులారా. ఇన్నాళ్ళు పప్పులు కాలిస్తే తప్పుదిద్దుకోండి, తప్పులేదు. ఇంకా అదేవిధంగా మంత్రోచ్చారణ చేయకండి చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న విషయాలకి. యెహోవా యిర్వే అనేది ఒక స్థలానికి పెట్టబడిన పేరు. ఎందుకు ఆ పేరు పెట్టబడింది ఆ స్థలానికంటే, అక్కడ మానవాళి రక్షణార్థమై దేవుడు గొప్ప బలిని నిర్ణయించాడు. గొప్ప బలి, అది దేవుని గొర్రెపిల్ల బలి. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం, వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. కపాల స్థలము అని ఎందుకంటారు తెలుసా? ఆ కొండకి రెండు కన్నులు ఒక ముక్కు నోరు ఉన్నట్టు ఉంటుంది అన్నమాట, అంతే. కింద నుంచి చూస్తుంటే చూడండి, చూపిస్తాను మీకు స్క్రీన్ మీద. కపాల స్థలము అని ఎందుకు పేరు వచ్చిందంటే, కపాలమనడి కొండ. కపాలం అంటే పుర్రే, దాని పేరు కల్వరి అంటారు. దాన్ని కల్వరి అంటే అర్థం ఏంటి? పుర్రే అని అర్థం. కల్వరి అంటే అర్థం ఏంటి? కపాలము లేదా పుర్రే, స్కల్. సో ఆ కపాలమనడి కొండ, నేను అక్కడ నుంచి దగ్గరగా చూశాను కాబట్టి నాకు క్లియర్గా తెలిసింది. మీరు కొంచెం ఫోటోలో చూస్తున్నారు కాబట్టి మీకు కొంచెం డౌట్ వస్తుందని మీకు జూమ్ చేయమంటున్నా. సో ఎలా ఉంది అది? రెండు కళ్ళులా ఉన్నాయా? ముక్కు నోరులా కనబడుతుందా? దూరం కింద నుంచి చూస్తుంటే సేమ్ అలాగే ఉంటుంది. ఈ కొండకి ఏదో కళ్ళు ముక్కు నోరు ఉన్నాయన్నట్టు. అందుకే పుర్రెలాంటి ఆకారం కలిగి ఉంది కాబట్టి దానికి ఏమని పేరు పెట్టారు యూదులు? కపాలమనడి కొండ అని పేరు పెట్టారు. దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. కపాలమనడి కొండ, కలువరి కొండ అంటాం కదా. కలవరి కొండ అంటే పుర్రె కొండ అని అర్థం. అర్థమైందా? కల్వరి అంటే అర్థం ఏంటి? పుర్రే. పుర్రే అంటే స్కల్, అస్థిపంజరానికి ఉంటుంది కదా, భయపడతారు చూస్తే. కలవరిని చూస్తే ఏమవుతారు మీరు? భయపడతారు. ఎందుకంటే కలవరి అంటేనే పుర్రె, మరి ఏం చేస్తాం మరి? అర్థమైందా? సో ఈ కలవరి కొండ మీదే యేసుక్రీస్తు ప్రభు వారి బలి జరగబోతుంది. ఆ చోటికే దేవుడు ఏమని పేరు పెట్టాడంటే, అబ్రహాం ఏమని పేరు పెట్టాడంటే, యెహోవా యిర్వే. యెహోవా యిర్వే అనే ఆ స్థలానికి ఎందుకు అబ్రహాం పేరు పెట్టాడు? తర్వాత వీళ్ళు ఏమని పేరు మార్చేశారు దానికి యూదులు? కల్వరి అని పేరు మార్చేశారు. ఎంత దారుణం చూడండి. అంటే ఏదో రెండు కళ్ళులాగా ముక్కులాగా నోరులాగా కనబడితే పేరు పెట్టాడువే. ఆకాశంలో కొన్ని కొన్ని చూసి మనం కూడా అప్పుడప్పుడు పేర్లు పెట్టేస్తుంటాం. అది నక్కండి, అది కుక్కండి, మేఘాలవి మేఘాలు ఏదో అలా ఆకారంలో కనబడితే చాలు మనం ఏమైనా పేరు పెట్టేస్తాం దానికి. అలా నక్షత్రాలు చాలా వాటికి మన వాళ్ళు పేర్లు పెట్టేశారు ఆకారంలో కనబడ్డందుకు. చూసారా? కాబట్టి ఇక్కడ దేవుడు నిర్ణయించిన పేరు ఒకటి,
మనుషులు నిర్ణయించుకున్న పేరు మరొకటి. మనుషులు నిర్ణయించుకున్న పేరు ఏంటంటే కల్వరి. కల్వరి అనేది దేవుడు నిర్ణయించిన పేరు కాదు. ఆనాడున్న యూదులు రెండు కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరులా కనబడుతుంది కాబట్టి వాళ్ళు ఎవరు పేరు పెట్టారు దానికి? కల్వరి అని పేరు పెట్టారు. ఎందుకంటే కపాలము అనబడుడు స్థలము, దాని పేరేట? కపాల స్థలము. కపాల స్థలము, కపాలం అంటే తెలుసు కదా మీకు. అరే నీ కపాలం పగిలిపోతారు అంటారు కదా అప్పుడప్పుడు పెద్దలు. ఎవరినైనా తిట్టేటప్పుడు పెద్దోళ్ళు తిడుతుంటారు, ముసలోళ్ళు. మా ఏరియాలో తిడతారు, మీ ఏరియాలో అలా అంటారు అని తెలియదు కానీ, అరే తపాలము నీ కపాలం పగిలిపోతారు అంటారు. అంటే బుర్ర మీద కొడతానరా అని చెప్పడానికి పెద్దోళ్ళు ముసలోళ్ళు అంటుంటారు అనమాట. అలాగా చిన్నపిల్లలు తిడుతుంటారు, అరే అల్లరి చేసామంటే కపాలం పగిలిపోతారు అంటారు. సో అలా ఈ కపాలం అనే పేరు ఎవరు పెట్టారంటే, కల్వరి అనే పేరు ఎవరు పెట్టారంటే అక్కడున్న యూదులు పెట్టారు. కానీ దేవుడు ఏమని, దేవుడు తన భక్తుడి ద్వారా ఏమని పెట్టాడట ఆ ప్రాంతానికి పేరు? యెహోవా యిరే అని పెట్టాడు. ఈ కల్వరి లేదా కపాలము అనే పేరు మనుషులు పెట్టింది, యూదులు పెట్టింది అక్కడున్నవారు. యెహోవా యిరే అనే పేరు ఎవరు పెట్టింది? దేవుడు పెట్టింది. సో మనకి సెన్స్ ఉండాలి, అది మనుషులు పెట్టిందా దేవుడు పెట్టిందా అని. అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడంటే ఆ ప్రాంతాన్ని యెహోవా యిరే అంటే ఇక్కడ బలి ఎవరు చూసుకుంటారట? యెహోవా చూసుకుంటాడు. రైట్, చూడండి, ఆ కపాల స్థలమును చోటికి వెళ్ళను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. హెబ్రీ భాషలో గొల్గొతా, గొల్గొతా అంటే అర్థమేంటి? కపాలము లేదా కల్వరి. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని యేసును ఉంచి, ఆయనతో కూడా మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఆయనతో కూడా ఇద్దరిని ఏం చేశారు? సిలువ వేశారు. ఏ స్థలములో అయితే క్రీస్తు సిలువ వేయబడ్డాడో ఆ స్థలమే యెహోవా యిరే. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డారో అదే యెహోవా యిరే. మీరు ఆ గొల్గొతా కొండ స్క్రీన్ మీద చూసారు, ఆ పక్కనే ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి. ఆ పక్కనే ఆ గొల్గొతా కొండకి ఆనుకొని ఉన్నదే, ఆ కల్వరి కొండకి ఆనుకొని ఉన్నదే యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి. ఏమండి, చాలా దగ్గర ప్రాంతంలో ఉంటుంది ఆ సమాధి. ఎందుకంటే అరిమత్తు యోసేపు తొలిపించుకుంటాడు కదా, ఆ ఏరియాలోనే తొలిపించుకున్నాడు. ఆయన ఆయన తోటే అది, ఆ తోటలో తొలిపించుకున్నాడు ఆయన. సో ఈ సందర్భాన్ని మనం గమనిస్తుంటే ఏనాటి అబ్రహాము, ఏనాటి యేసుక్రీస్తు, ఎంత గ్యాప్ ఉంది. అబ్రహాము ఎప్పటివాడయ్యా అంటే సుమారు హిస్టోరియన్స్ లెక్కల ప్రకారంగా, చరిత్రకారుల లెక్కల ప్రకారంగా నేటికి అబ్రహాము గారు ఈ భూమి మీద బతికి 4000 ఏళ్ళు అవుతుంది. ఎన్ని? 4000. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి బలి యాగం చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000. అంటే మన దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత దూరంలో ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి మరలా అబ్రహాము గారు కూడా చాలా దూరంలో ఉన్నాడు. మన దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు కాలాన్ని బట్టి ఎంత దూరంలో ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి అబ్రహాము గారు కూడా దాదాపుగా అంతే దూరంలో ఉన్నారు. మొత్తం మీద 4000 ఏళ్ళు. ఇన్ని వేల ఏళ్ల కిందటే దేవుడు ఈ ప్రపంచానికి తన సంకల్పాన్ని తెలియజేశాడు, మానవునికి రక్షణ ఎవరి ద్వారా లభిస్తుంది అని, మానవునికి పాపక్షమాపణ ఎవరి ద్వారా లభిస్తుంది, మానవునికి పాపక్షమాపణ అనుగ్రహించేది ఎవరు? యేసుక్రీస్తు. అందుకే యెహోవా యిరే అని ఆ స్థలానికి పేరు పెట్టు. మనుష్యులు కపాలము అని పేర్లు పెడతారు, లేదా పుర్రే అని పేర్లు పెడతారు, గొల్గొతా అని పేర్లు పెడతారు, లేదా కల్వరి అని పేర్లు పెడతారు. అది కాదు నాయన, యెహోవా యిరే అని పేరు పెట్టే స్థలానికి ఎందుకు ఆ పేరు పెట్టించాడంటే దేవుడు అక్కడే ఒక గొప్ప రక్షణ సంకల్పం ప్రారంభం కాబోతోంది. కనుక అదే ప్రాంతంలో ఎక్కడైతే అబ్రహాము దహన బలి సిద్ధం చేశాడో, ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళాడో అక్కడ దేవుడు అబ్రహాముకు నేర్పించాడు, అబ్రహామా నీ కుమారుడు కాదు, నీ కుమారునికి మారుగా నా కుమారుడు. చూసారా,
యేసుక్రీస్తు బలియాగం ఈనాటిది కాదు, ఏనాడో దేవుడు నిర్ణయించింది అనడానికి హిస్టారికల్ ఎవిడెన్స్. కానీ ఈరోజు వచ్చిన మూర్ఖులు మతోన్మాదులు ఏమంటున్నారట, యేసు ప్రభు వారిని చేతగాక చచ్చిపోయాడని ఒకడు, మూడు మేకులు తీసుకోలేకపోయిన మరో మూర్ఖుడు, రోమా సైనికులు కావాలని చంపేశారని ఇంకో మూర్ఖుడు, ఇలా పిచ్చి పిచ్చిగా యేసుక్రీస్తు ప్రభు వారి బలియాగా అని అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. వాళ్ళకి చరిత్ర తెలుసా? సరిగ్గా చదివారా? వాళ్ళ జ్ఞానం ఏపాటిది? వాళ్ళకి అర్థమైందా దేవుని జ్ఞానం? వాళ్ళు గ్రహించగలిగారా దేవుని జ్ఞానాన్ని? ఏనాటి అబ్రహాము ద్వారా దేవుడు బయలుపరిచాడు ప్రియులారా, అది దేవుడు అబ్రహాముకు నేర్పినటువంటి జ్ఞానం, ఈ రాత్రి మీరు నేర్చుకుంటున్నటువంటి జ్ఞానం. కాబట్టి యేసుక్రీస్తు నిన్న మొన్నటి వాడో, చరిత్రకు తెలియనివాడో, చరిత్రలో లేనివాడో కాడు. చరిత్రే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేంత గొప్పవాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, మానవాళి విమోచనకు భూమి మీదకు వచ్చి తన పవిత్ర రక్తాన్ని చిందించినటువంటి మహాశక్తి సంపన్నుడు. ఆయనను గురించి నేర్చుకోవడం మన ధన్యత, అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఈరోజు ఆశీర్వాదాన్ని మీరు అందరూ పొందుకున్నారని నేను ఆశిస్తున్నాను. రేపటి దినాన మరిన్ని విజ్ఞాన సంగతులు మనం నేర్చుకుందాం. త్వరపడి రండి, అనేకుల్ని వెంట పెట్టుకుని రండి. దేవుడట్టి ధన్యత మనందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడైన మా కన్న తండ్రి, మా ప్రభువ, ఇప్పటి వరకు తండ్రి విలువైన మీ జ్ఞానంతో మా హృదయాలను నింపినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువ, మీ సంకల్పాన్ని ఈ ప్రపంచం గుర్తించలేకపోయింది తండ్రి. మీరు చాలా గొప్ప ప్రేమతో మా పట్ల మీ సంకల్పాన్ని తెలియజేశారు. ప్రభువ, మీ పిల్లలు మీ జ్ఞానాన్ని వినగలిగే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రం తండ్రి. బలపరచండి, స్థిరపరచండి, మీ కృపలు భద్రపరచండి. నా తోటి సేవకుల్ని, వారి సంఘాలని దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన మీ పిల్లల్ని తండ్రి, కన్వీనర్స్ని దీవించి రేపటి దినాన ప్రభా మీ చిత్తానుసారం ఈ సభ జరగడానికి సహాయం చేయమని, మరిన్ని విజ్ఞాన సంగతులు నాతో మాతో మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం అక్కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.